దుష్ట వ్యూహాలతో అధికారంలోకి వచ్చి అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ మరో వ్యూహానికి తెరలేపింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవలేని ప్రత్యామ్నాయం లేని స్థానాల్లో అక్కడి టీడీపీ నేతలపై వలవేయడమే ఆ వ్యూహం. వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐపాక్ ప్రతినిధులే దూతలు. మేము అధికారంలోకి రావడం ఖాయం, ఎమ్మెల్యేగా మా గెలుపు ఖాయం, పరిస్థితి మాకు అనుకూలంగా ఉండగా మునిగిపోయే పడవ లాంటి వైసీపీలోకి ఎందుకొస్తాం అని సదరు టీడీపీ నేతలు ఐపాక్ రాయబారుల ముఖాన్నే చెప్పినట్లు సమాచారం. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన చురుకైన బలమైన నేత, నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఆయన. ఆ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఖాయంగా ఓడిపోతారని సొంత సర్వేలో వస్తోంది. అక్కడ ఆ పార్టీకి మరో బలమైన నేత దొరకడం లేదు. అంతే, ఐపాక్ దూత రంగంలోకి దిగారు, టీడీపీ నేతను కలిశాడు. మీరు వైసీపీలోకి వచ్చేయండి, టికెట్ మీకే ఇస్తా, సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెడతా, ఎన్నికల్లో మీరు పైసా కూడా జేబు నుంచి తీయక్కర్లేదు, మొత్తం ఖర్చు మాదే, రాజకీయంగా మీకు భవిష్యత్తు బాగుంటుంది అంటూ ఐపాక్ దూత రకరకాల ఆఫర్లిచ్చాడు. సదరు నేత వీటన్నింటినీ తోసిపుచ్చారు. మా పార్టీలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎన్నికల్లో మేమే గెలుస్తాం, వైసీపీలోకి రావాల్సిన అవసరం లేనేలేదు అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఒకటి రెండు సార్లు ఆ దూత సదరు నేతను కలవడానికి ప్రయత్నించినా అందుకు ఆ టీడీపీ నేత అవకాశం ఇవ్వలేదు. ఇక రాయలసీమలోనూ ఒక నేతకు ఇదే ఆఫర్ వచ్చింది. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దీంతో ఇక్కడా ఐపాక్ దూత రంగంలోకి దిగాడు, మా పార్టీలోకి వచ్చేయండి, అయితే టికెట్ మీకివ్వడం బాగుండదు, మీ సతీమణికి ఇస్తాం, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసు, ఎన్నికల ఖర్చు భారం మీపై పడకుండా చూస్తాం అని కోరారు. ఆ నాయకుడు ఆఫర్ను తిరస్కరించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంటే వైసీపీలోకి ఎందుకు రావాలని ప్రశ్నించారు. ఆ నేత తర్వాత లోకేష్ పాదయాత్రను తన నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. దీంతో ఐపాక్ దూతలు ఇక ఆయనను కలవడం మానేశారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏమీ బాగాలేదు. పాత పథకాలకు పేర్లు మార్చి తీరు మార్చి అమలు చేయడం మినహా జగన్ కొత్తగా అమలు చేస్తోన్న సంక్షేమం ఏమీ లేదని ప్రజలకు అర్థమైపోయింది. మరోవైపు అభివృద్ధి జాడ లేకుండా పోయింది. ఎమ్మెల్యేలపైన జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైసీపీ సొంత సర్వేల్లో భవిష్యత్ చిత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఖాయంగా గెలుస్తారని అనుకుంటున్న నేతలను చేర్చుకునే వ్యూహానికి ఐపాక్ తెరలేపింది. వైసీపీలో చేరాలని, టికెట్ ఇస్తామని, ఖర్చు భరిస్తామని ఆఫర్లిస్తున్నారు. కానీ ప్రయత్నాలకు స్పందన కనిపించడం లేదు. వైసీపీ అంతర్గత విశ్లేషణలో బాగా బలహీనంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. సొంత పార్టీలో సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోతే టీడీపీ నేతలపై దృష్టి పెడుతున్నారు. అందులోనూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. తమ పార్టీ నేతల ద్వారా ప్రయత్నిస్తే ఆ సమాచారం బయటకు పొక్కుతుంది. తన ప్రత్యర్థి వద్దకు రాయబారాలు వెళుతున్నాయని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలిస్తే వారిలో కొందరు ఇప్పుడే తిరుగుబాటు జెండా ఎగురవేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే వైసీపీలో ముసలం పుట్టిందనే ప్రచారం జరుగుతుంది. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేక ఐపాక్ దూతలతో రాయబారాలు నడిపిస్తున్నారని ఒక రాజకీయ ప్రముఖుడు చెబుతున్నారు.